వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మైనారిటీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని భ్రష్ట పట్టించడానికి వరదరాజు రెడ్డి కంకణం పట్టుకున్నారని చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ భ్రష్ట పట్టించడానికి ఎవరు కంకణం పట్టుకునేది అందరికీ ప్రజలకు తెలుసు. కాకుండా తెలుగుదేశం పార్టీలో మీరు వద్దు 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 అంటే కడపకు 4-5 సార్లు తిరిగి, దేవగుడికి 4-5 సార్లు తిరిగి మిమ్మల్ని ఎవరు రమ్మని అసలు ఎవరైనా ఆహ్వానించారా మిమ్మల్ని పార్టీలోకి, తెలుగుదేశం పార్టీలోకి? మేము ఆహ్వానించకపోయినా కానీ మా ఎంటాడి జీపులు వేసుకొని నాయకుల దగ్గర తిరిగి మేము చేస్తామని చేరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో మమ్మల్ని తప్పుపడడం ఎంతవరకు సమంజసమో ఒకసారి మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు అన్నా క్యాంటీన్ కట్టడానికి పాత బస్టాండ్ కూల్చడము తప్పన్నారు. ఏం మీ ఇల్లు ఏం కూల్చలేదు, ప్రభుత్వ ఆస్తులు, దాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఆ పని చేసినారు. ఇప్పుడు పార్కులో ట్యాంక్ కట్టాలనుకున్నారు, అది ప్రభుత్వ ఆస్తే, అది ప్రజలకు అవసరం నీళ్లు. మనిషి జన్మించిన తర్వాత సచిన తరపు నీళ్ళు అవసరము, ఆ నీళ్లకు ట్యాంకీకి అడ్డపడతారు. అంటే మేము భ్రష్ట పట్టిస్తారామా, మీరు భ్రష్ట పట్టిస్తారా? తర్వాత ఇంకోటి అంటారు, ప్రతి మైనార్టీ కౌన్సిలర్ చెప్తారు. ఆ కౌన్సిలర్లు మంత్రి పదవి ఏమో నాకైతే తెలియదు, కానీ కౌన్సిలర్ పదవి అంటే నేను కూడా అనుమతి వచ్చిన పదవి. మాకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి, మేము గెలిచినాము, వరదారెడ్డి గారు తక్కువ వచ్చినాయి, ఎంతమంది సమంజసం. మేమంతా పార్టీ టికెట్, వరదారెడ్డి గారు పార్టీ టికెట్ ఇచ్చి, పార్టీ టికెట్ నిలబెట్టి, క్యాండిడేట్ని ఏర్పరిచి, మేము తిరిగి పార్టీ ఓట్లు వేయించి మీకు కౌన్సిలింగ్ చేసిన చరిత్ర మీరు మర్చిపోయినారని నేను సమంజసంగా అడుగుతున్నాను. ఇది మీ విలేకరుల ద్వారా అడుగుతున్నాను. ఆ తర్వాత మీరు ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలో ఉండబడిన వాళ్ళు, వరదరాజు మా నాయకుడు వరదరాజు దగ్గర బస్సు ఎక్కి దిగిన వాళ్ళే సొసైటీగా వచ్చిన వాళ్ళ మీరు ఉండే చూపించండి ఒకసారి. సొసైటీ ఒక్కసారి ఎదికి తిరిగి చూసుకోండి మీ యొక్క చరిత్ర. వరదరాజు రెడ్డి గారు లేకపోతే మీ చరిత్ర ఏమిటి, మీరేమిటి, మీరు ఎక్కడ ఉన్నారు, ఒకసారి ఎదికి తిరిగి చూసుకోమని నేను ప్రెస్ ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు అదే మాట్లాడడం, మేము మాకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి, నీకు ఓట్లు తక్కువ వచ్చినాయి, ఏంది అర్థం కాలేదు మాకు. మీరు వచ్చినప్పటి నుంచి పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీని అభివృద్ధి చేయాలా, పార్టీని కంకణం కట్టుకొని పార్టీని ఏకదాటిపై నడిపించాలా, వైకాపాతో పోరాడి ఓట్ బ్యాంక్ సంపాదించాలా, చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుపోవాలని ఆలోచన లేకుండా మీరు తెల్లవారేసే నుంచి మీ సమస్య ఏమిటి మాకు? అది పోనీ గతంలో చైర్మన్లు, ఇద్దరు చైర్మన్లను వరదరాజు రెడ్డి గారు కొంతకాలం ఒకరిని కొంతకాలం ఒకరిని పెట్టాలని అనుకున్నారు, కమిట్మెంట్ అయినారు. ఆ కమిట్మెంట్ను మధ్యలో మీరు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి, ఎక్కడో వైకాపా పోటీ చేసి మధ్యలో మీరు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళీ మాకు చైర్మన్ కావాలని మా యొక్క సలహా తీసుకోకుండా, ఆ రోజు కమిట్మెంట్ అయిన పద్ధతి తెలుసుకోకుండా ప్రవర్తించడం మీరు ఎంతమంది సమంజసం, అది కరెక్టా? ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు మీ చరిత్రలు ఏమిటి, మీరేమిటి, మీ అర్హత ఏమిటి అనేది ఒకసారి గుర్తించి వెనక్కి తిరిగి చూసుకోవలసిందిగా ప్రెస్ ద్వారా వాళ్ళందరికీ నేను ఎవరెవరైతే వరదరాజు గారు విమర్శిస్తారో వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ అనేటప్పటికైతే మీరందరూ ఏకతాటి పైన రాండి, మాతో కలసండి, అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, పార్టీకి మంచి పేరు తేండి, మళ్ళా సీఎం చంద్రబాబు నాయుడిని సీఎంగా చేసే ప్రయత్నాలు చేయండి, మేమందరం ఒప్పుకుంటాం. అట్లా కాకుండా తెల్లవారేశం నుంచి వైకాపా కౌన్సిలర్ కలుపుకొని చైర్మన్ అయ్యామని కొంతమంది, వాళ్ళని కలుపుకొని కోరమైందని కొంతమంది, ఏంటి ఎంతవరకు సమయం ఎక్కడన్నా జరుగుతుంది ఏంటి రాష్ట్రంలో మీరు చేసే పనులు? నేను అడుగుతున్నా మీ ద్వారా ప్రశ్న. ఇప్పుడు నిన్న దినం మేము ప్రోగ్రాం పెట్టినాము, ప్రోగ్రాం పెడితే మీరు సర్వీస్ చేసింది ఆ వార్డులలో ఈ సమస్య వచ్చేది కాదు కదా.
మీరు సర్వీస్ చేయకనే మీరు ఎప్పుడైతే కౌన్సిల్ అయినారో అప్పుడే ఢిల్లీ పరిగెత్తారు. ఢిల్లీ పోవడము, ఫోటోలు ఎత్తుకోవడము, ఈ పరిగెత్తడం అవి చేయడం సరిపోతుంది. కానీ సర్వీస్ అంటూ ఉంటే మా వార్డులో నేను వార్డు కౌన్సిలర్ గా గెలిచిన ఇండిపెండెంట్ గా నా వార్డు రమ్మని చెప్పండి. కౌన్సిలర్ వార్డు సర్వీస్ చేసిన లింకు ప్రజలకు కౌన్సిలర్కు లింక్ ఉంటుంది, ఒక అవగాహన ఉంటుంది. ఆ కౌన్సిలర్ వచ్చి అక్కడ ఉండబడిన పనులు తెచ్చి ఇన్ఛార్జి వారికి చెప్తే ఇన్ఛార్జి వరదరాజరెడ్డి గారు దానిపైన చర్య తీసుకొని వాళ్ళకి ఏమేమి కావాలో సమకూరుస్తారు. అది ఏమి చేయకుండా మీ వరకు మీరు బండ్లలో తిరుగుతా, ఢిల్లీలో పోతా, గల్లీలో పోతా తిరుగుతా సర్వీస్ చేయకుండా ఉంటే మేము సర్వీస్ చేయాలా ఉందా? చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మీరు సర్వీస్ చేసింటే ఈ లిస్టు ఎందుకు వస్తుంది? ఇంత లిస్టు చూడండి ఒకసారి, 367 ఇల్లు, రేషన్ కార్డులు 82 నిన్న వచ్చినట్టు, 367 ఇల్లు, ఇళ్లకు అప్లికేషన్ అర్జీలు 367, 82 అర్జీలు రేషన్ కార్డులకు 87. పెన్షన్లు, హౌసింగ్ లోన్లు 26, 8 కులా కనెక్షన్లు. ఇవన్నీ మీ వారి నుంచి వచ్చినాయా, ఇంకెక్కడి నుంచి వచ్చినాయా? 100 పైన ఉన్నాయి. మళ్ళా కొన్ని తీసుకున్నాము, మళ్ళా 100 పైన ఉన్నాయి. 100 వచ్చినాయి, మళ్ళీ ఈ రోజు 100. దీంట్లో కలపలేదన్నమాట. మీరు సర్వీస్ చేసింటే ఈ సమస్యలు మేము అక్కడ నిలబడి పరిష్కారం చేయలేము. కారణం ఏముంటే మేము ప్రతిసారి గడప గడపకు పోయినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటున్నాం. మీరేం చేస్తున్నారు? మీరు భాగస్వామ్యులు కాదా? తెలుగుదేశం భాగస్వామ్యులు కాదా? మీరు వచ్చి తెలవాల్సిన బాధ్యత మీకు లేదా? మీకు ఓట్లేసి గెలిపిలేదా వాళ్ళు? కౌన్సిలర్ లేకుంటే బాధ్యత ఎవరిది? కౌన్సిలర్ వచ్చి చైర్మన్ తెలపాలా? చైర్మన్ ఇన్ఛార్జ్ కలిసి ఏమేమి కావాలో ప్రజలకు సదుపాయాలు సమకూర్చాలా? అది బాధ్యత అంటే ఊరికి కౌన్సిలర్ అయిపోయాయంటే మీ జీపుల్లో కార్లలో తిరగడము, మీ అంతా మీ గొప్పలు చెప్పుకోవడము, మీ అంతా సొంత పంచాయతీలు చేసుకోవడము, అది ఎంతవరకు సమంజసమో.